ఏపీ ప్రభుత్వానికి వచ్చిన అవార్డులపై క్రెడిట్ గోల మొదలైంది. రాష్ట ప్రభుత్వ అద్భుత పనితీరుకు 600కు పైగా అవార్డులు వచ్చాయని సర్కారు చెబుతుంటే, కేంద్రం ఇచ్చిన నిధుల వల్లనే అవార్డులు వచ్చాయని బీజేపీ చెబుతోంది. అసెంబ్లీలో అవార్డుల గ్లారీని ప్రారంభించాలన్న సీఎం ఇది తమ అధికారుల ఘనత అని చెప్పారు. లోకేష్ గొప్పలు చాటేందుకు చేస్తున్న ప్రయత్నం అంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ పనితనాన్ని గుర్తించి వివిధ స్థాయిల్లో వివిధ రకాలైనటువంటి అవార్డులు వచ్చాయి. అది మీరు ఒకసారి చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కానీ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ, దేశంలో ఉండే ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఈ పోటీలో ఎక్కడికక్కడ అధ్యయనం చేసిన తర్వాత మనకి అవార్డ్స్ అనేవి వచ్చాయి. మన మాధ్యమాలు అలాగే ఇంగ్లీష్ ఛానల్స్ ద్వారా దేశవ్యాప్తంగా తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఒక సెపరేట్ గ్యాలరీ పెట్టి స్వయంగా ముఖ్యమంత్రి గారు దాన్ని మీ అందరికీ చూపిస్తున్నారంటే, దానికి కారణం ఏమిటంటే కేంద్రం నుంచి ఏవైతే నిధులు అనేక రకాల గ్రాంట్లు వచ్చాయో ఆ గ్రాంట్ల్ని వినియోగించడంలో మేము ముందున్నాం. ఏ ఒక్క అవార్డైనా రాష్ట్ర ప్రభుత్వం తన నిధులతో ఖర్చు పెట్టడం ద్వారా వచ్చిన అవార్డు ఏదైనా ఉందా అనేదే మా మొదటి ప్రశ్న. ఈరోజు నేను గర్వపడుతున్నా, ఆనందపడుతున్నా. ప్రభుత్వం యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు పూర్తిగా సహకరించారు. ఒక అపోజిషన్ పార్టీ పూర్తిగా సహకరించకపోయినా, అదే మరి కొన్ని మంత్రులు కానీ పార్లమెంట్ మెంబర్స్ ఎమ్మెల్యేస్ వీళ్ళు పనిచేయడం, ఇంకో పక్క అధికార యంత్రాంగం అంతా కూడా కష్టపడి పనిచేయడం, ఆ కష్టానికి ఫలితమే ఈరోజు ఫలితాలు. ఈరోజు మొత్తం చూస్తే ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కలిగించడంలో మనం ముందుకు పోయాం. ఇంకో పక్క వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి ముందుకు పోయాం. ఇన్ని అవార్డ్స్ వచ్చాయంటే కేంద్రం ఇచ్చిన నిధుల యొక్క దాన్ని ఆ విధంగా వినియోగించడం కారణంగానే ఈ అవార్డులు వచ్చాయి. కనుక కేంద్రం అంత విరివిగా సాయం చేసింది అనే దానికి నిదర్శనమే ఈ అవార్డ్స్. దీంట్లో ఇంకొక వివాదమే లేదు. దీన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రం నాకు నిధులు ఇచ్చి ఆదుకుందని అంగీకరించారు.